కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా కొనసాగింది. ఉమ్మడి జిల్లా అయిన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఆటలు ఆడి మహిళలు కనువిందు చేశారు. సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ బతుకమ్మ ఆటలు రాత్రి 10 గంటల వరకు కూడా కొనసాగాయి. అయితే బతుకమ్మ ఆడే సమయానికి వర్షం మొదలైంది. అయినా మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను ఆటలు ఆడారు. తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన ఈ బతుకమ్మలను ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో పేర్చి సాయంత్రం వేళ మహిళలు అత్యంత భక్తితో ఆటలు ఆడారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కరీంనగర్ నుండి మా ప్రతినిధి హృషికేశ్ అందిస్తారు. రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మనం ప్రస్తుతం స్థానిక రామచంద్రాపూర్ కాలనీ 30 డివిజన్లో ఉన్నాం. శరద్ ఋతువులో మహాలయ అమావాస్య నుంచి మొదలుకొని దుర్గాష్టమి వరకు జరిగే 9 రోజుల బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క రకరకాలైన పువ్వులు, గునుగు పువ్వు, పట్టుగుచ్చులు, బంతిపూలు, పట్నం బంతులు, ఇలా రకరకాల పువ్వులను గోపురం రూపంలో పేర్చుకొని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పెట్టి నంపడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం తెలంగాణ అంటేనే జానపదం. ఈ తెలంగాణ జానపదంలో అత్యంత ప్రావశస్యం ఉన్నటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకు మహిళకు ప్రకృతికి అవినాభావ సంబంధం ఉందని చెప్పచ్చు. మనం ఎంతో హుషారెత్తించే ఈ పండుగ ప్రతి మహిళ తన పుట్టింటికి రావడం మన తెలంగాణ సాంప్రదాయాన్ని, సంస్కృతిని చాటి చెబుతుంది. ప్రతి పాటలో తెలంగాణ యొక్క పురాణము, ఇతిహాసము, చరిత్రను చాటి చెప్పడం ఈ ప్రతి ఒక్క పాటలో ఒక భావంగా చెప్పుకోవచ్చు. మనం ఇప్పటికే మనం చూసినట్లయితే అనేక యూట్యూబ్ ఛానళ్లలో ఈ బతుకమ్మ మీద ఎన్నో రకాల పాటలు రావడం మీరు అందరూ గమనించే ఉంటారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు హుషారెత్తే ఆట పాటలతో ఆడేటువంటి ఈ విధానాన్ని చూస్తే ఈ పండుగకు ఉన్నటువంటి ప్రాశస్త్యం మనం చెప్పగానే చెప్పుకోవచ్చు. ఈ ఒక్క డివిజన్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని డివిజన్ల నుంచి వచ్చి మహిళలు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో కనీసం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఆడడం మనం గమనించవచ్చు. యువతులు సందడి చేస్తున్నారు, వారి మాటల్లోనే విందాం. మేమందరం ఈ పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. బతుకమ్మ పండుగ అమావాస్య రోజు స్టార్ట్ అయ్యి పెద్ద బతుకమ్మ వరకు 9 డేస్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ బతుకమ్మని. నాట్య కళాకారిణి కార్పొరేటర్ జయశ్రీ గారు మనతో ఉన్నారు. ఈ బతుకమ్మ సంబరాలను వారి మాటల్లోనే విందాం. చెల్లో పూలది ఒక ప్రపంచము, మనిషికి ప్రకృతికి విడదీయలేనట్టే పూల నుంచి మనిషిని విడదీయలేము. ప్రతి వేడుకలో కానీ ప్రతి ఉత్సవంలో కానీ పూలు లేని మనం ఏ పని చేయలేము. అలాంటి పూలను ప్రపంచమంతటా పూలతో పూజిస్తే మరి ఆ పూలనే పూజించే ఒక అరుదైన సంస్కృతి మన తెలంగాణ ప్రాంతానికి చెందిందని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదు. ఇది 9 రోజుల సామూహిక పూల ఉత్సవము. ఇది ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఓన్లీ మన తెలంగాణ ప్రాంతానికి చెందిన సంస్కృతి కావడం, మనము మేము తెలంగాణ బిడ్డ కావడం నేను చాలా సంతోషంగా గర్విస్తున్నాను. మరి ఇంత మంచి ఈ బతుకమ్మ పండుగని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని ప్రపంచ దేశాలకు కూడా మన సంస్కృతి ఏంది అని తెలియజేయడం అయింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి మరి దీనికి అధికార నిధులతోటి దీనికి సంబరాలు జరపడం చాలా సంతోషకరమైన విషయము. ఎంత అంటే ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ అంటే ఇది ఆటల పండుగ, పాటల పండుగ, ఆడబిడ్డలు పరవశించే పండుగ, ప్రకృతి పండుగ, ఈ గడ్డ సంస్కృతి బతుకమ్మ అంటే. బతుకమ్మ అంటే మన దేశ విదేశాలకు మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని తెలియజేసిన పండుగ. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమ స్వరూపాన్ని మార్చి మహిళలను కూడా భాగస్వాములుగా చేసింది ఈ బతుకమ్మ పండుగ. సంస్కృతిని చాటి చెప్పే పండుగ ఇది. మాకు ఈ 9 రోజులు మాకు ఒక పూల ఉత్సవం. మేము అందరు ఆడబిడ్డలు అందరు కలిసి బతుకమ్మను పేర్చి అన్ని పూలతో పేర్చి గౌరమ్మను దానిపైన పెట్టి మా ఇంటి వాళ్ళు అందరూ బాగుండాలని గౌరీదేవిని అన్ని రూపాలలో పూజ చేసి ఆశీర్వాదం తీసుకునే పండుగ ఇది. మాకు ఇది మాకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈ పండుగ అంటే ఇది మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి. ప్రతి ఒక్క దేవుడికి
పూలకి వేరే వేరే పూలతో పూజ చేస్తే మన తెలంగాణలో మనం పూలకి పూజ చేస్తామండి. అటువంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ బతుకమ్మ.